Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Pawan Kalyan, Puttula episode lo ettukopai ettulu. Teligadesam party asaktatanu Pawan Kalyan isari somu chesukodaniki prayatnistunnaru. Idi ayana matalanu batti ardhamavutondi. టీడీపీకి వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసే ధైర్యము శక్తి లేదు. ఒంటరిగా పోటీ చేసినా మరోసారి ఓటమి ఎదురైతే ఈసారి పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. అందుకే టీడీపీ వచ్చే ఎన్నికలలో పొత్తులను తప్పకుండా కోరుకుంటుంది. ప్రధానంగా జనసేనతో పొత్తు పెట్టుకుని వెళ్లాలన్న టీడీపీ ఆలోచన ఈసారి తనకు అనుకూలంగా మార్చుకోవడానికే జనసేనాని సిద్ధమైనట్లే కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాలలో బలంగా ఉంది. అయితే అది అధికార వైసీపీని ఓడించేంత బలముందా లేదా అన్నది సందేహమే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు దెబ్బకొడతాయా అన్న ఆందోళన టీడీపీ నేతల్లో ఉంది. అందుకే అగ్రనాయకత్వం నుంచి కింది స్థాయి వరకు జనసేనతో పొత్తు కోరుకుంటున్నారు. జనసేన కలిసి వస్తే ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు జిల్లా వరకు తమకు తిరుగులేదని భావిస్తున్నారు. రాయలసీమలో జనసేన ప్రభావం పెద్దగా లేకున్నా కోస్తాంధ్రలో అధిక స్థానాలను గెలుచుకుని అధికారంలోకి రావచ్చన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే అందరూ కలిసి రావాలని తాము నాయకత్వం వహిస్తామని చంద్రబాబు గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీకి ఇబ్బందికరంగా మారాయి. 2 దఫాలు తాము తగ్గామని, ఈసారి మిగిలిన వారు తగ్గాలని ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశమయ్యాయి. మొన్నటి వరకు ఈసారి జనసేన ఎక్కువ శాసనసభ స్థానాలను కోరుకుంటుందని టీడీపీ నేతలు భావించారు. కానీ పవన్ కళ్యాణ్ మాటలను చూస్తూ ఉంటే ఏకంగా ముఖ్యమంత్రి పదవిని కోరుకుంటున్నట్లుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. 2024 ఎన్నికలలో తాము తగ్గమని స్పష్టం చేశారు. అనుభవం ఉన్న చంద్రబాబుకు కాకుండా పవన్ కళ్యాణ్కు ఎలా సీఎం పదవి ఇస్తారన్న చర్చ ఇప్పుడే మొదలైంది. మరోవైపు మహానాడు సూపర్ సక్సెస్ అయిందని భావిస్తున్న టీడీపీ నేతలు తాము కూడా తగ్గేదేలే అన్నట్లు క్షేత్రస్థాయిలో వ్యవహరిస్తున్నారు. ఈసారి ప్రజలు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వాలనుకుంటున్నారని, జనసేన పార్ట్నర్గా వస్తే మంచిదే కానీ షరతులకు లొంగే ప్రసక్తి లేదని వారంటున్నారు. షరతులు పెట్టేంత బలం జనసేనకు ఉందా లేదా అన్నది ఒకసారి పరిశీలన చేసుకోవాలని కూడా టీడీపీ నేతలు సూచిస్తున్నారు. బీజేపీ కూడా టీడీపీతో కలవాలంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ను ప్రకటించాలన్న షరతు విధించే అవకాశం ఉంది. మొత్తం మీద ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా పవన్ కామెంట్స్తో పొత్తుల విషయంలో మాత్రం కొంత సందిగ్ధత ఏర్పడినట్లే కనపడుతోంది.